ప్రాజెక్టులపై ఎక్కడైనా ఎప్పుడైనా తాము చర్చకు సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ఐడీసీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డిలకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా జగిత్యాల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఐడీసీ చైర్మన్ ఈదా శంకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలో ఒక్కో ప్రాజెక్టు కట్టేందుకు 20 సంవత్సరాలకు ఎక్కువైందని, మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేస్తే తట్టుకోలేకపోతున్నారని అన్నారు. మూర్ఖత్వపు ఆలోచనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మిమ్మల్ని ప్రజలు నమ్మరని ఆయన ఎద్దేవా చేస్తారు. మొదటి పంటకు నీరిచ్చి రెండో పంటకు నీరివ్వని ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి ప్రపంచంలోనే తెలంగాణ చరిత్రలో నిలిపామని, మీ హయాంలో ప్రాజెక్టు డబ్బులను హైదరాబాద్ లో భూములు కొనుగోలుకు వెచ్చించిన చరిత్ర మీదని పరోక్షంగా కాంగ్రెస్ నాయకులపై విరుచుకుపడ్డారు. ఎల్ఎండి కోసం మీ హయాంలో భూములు కోల్పోయి పరిహారం రాని 14 కుటుంబాలు రోడ్న పడ్డాయని, రికార్డులు తీసి తెలంగాణ ప్రభుత్వం వారికి పాస్బుక్లు ఇచ్చిందని, ఎల్ఎండిపై రైతు కుటుంబాలతో తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు బట్టి పర్యాటక కేంద్రం అవుతుంది, అది సక్సెస్ కాదు అని చెప్పి పలుమార్లు మాట్లాడింది. అది ఆసియాలోనే ఒక అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు, ప్రపంచంలోనే చాలా కొన్ని చోట్ల అంత పెద్ద పంపులను వాడని పరిస్థితుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి ఆ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం, అది సక్సెస్ అవడం చూసి జీర్ణించుకోలేక గత నెల రోజుల నుంచి 2 నెలల నుంచి మళ్ళీ పదే పదే కొత్త పాట మొదలుపెట్టారు. తుమ్మిడి అట్టి వద్ద కట్టేది ఉండే ఖర్చు ఎక్కువైంది అనేది ఒకటి. రెండవది, జాతీయ హోదా అడగలేదు అనేది రెండవది. మరి గతంలో కూడా దీనిపైన చాలాసార్లు గౌరవ మంత్రివర్లు ఈశ్వరన్న గారే కానీ, నాకు తెలిసినంత వరకు నేను మంచి ఇంజనీర్లతో మాట్లాడి నేను కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అయినా కానీ చెప్పిందే చెప్తే, పదే పదే చెప్తే ప్రజలు అదే నమ్ముతారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అకుంఠిత దీక్షతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ సక్సెస్ చేస్తే ఇంత తక్కువ టైంలో పదే పదే చెప్తే డబ్బులు వృధా చేసిన చెప్పి అంటారని చెప్పి వారు అనుకుంటారు. వారం రోజుల నుంచి చూసినట్టయితే పరిస్థితులు ఒక పక్క ముప్పు గ్రామాలని, మరొక పక్క కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్ మార్పుకు నష్టం జరిగిందని, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కమిషన్ కోసమే అని, ఈ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ కాకుండా ఇంకొక ప్లేస్ అయితే బాగుంటుంది, జగదీశ్వరం ఇంకొక ప్లేస్ అయితే బాగుంటుందనే అటువంటి ఆలోచనతో ఇక్కడ ఇవ్వబడ్డు రమణ. ఈ ప్లేస్ కాక ఇంకొక ప్లేస్ అయితే బాగుంటుంది అనే అటువంటి రెండొక ఆలోచన. అంటే నిజంగా కూడా చూసినట్టయితే ఈ ప్రాజెక్ట్ ఇంత త్వరితగతిగా ఎందుకయింది, మేము చేయలేకపోతామనే అటువంటి మనసులో ఉన్నటువంటి బాధతో ఆవేదనతో వాళ్ళకు ఉన్నటువంటి ఆక్రందనతో మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ భావిస్తూ ఉన్నారు. ఎవరు చూసినా కూడా కొంతమంది 3 నుంచి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు, ఇంకా కొంతమంది 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు కాళేశ్వరంపై, కేసీఆర్ గారిపై, రాష్ట్ర ముఖ్యమంత్రిపై, ప్రాజెక్టుల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకు మీరు కట్టుబడి ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డి వస్తారా, పొన్నం ప్రభాకర్ గారు వస్తారా, జీవన్ రెడ్డి గారు వస్తారా, లేకపోతే ఇంకా మీ ఎక్స్పోర్ట్స్ ఎవరు వస్తారో వాళ్ళకి నేను ఒకటే సవాల్ మీ ద్వారా విసురుతూ ఉన్నాను. ఎక్కడికొచ్చినా మీతో మాట్లాడడానికి చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలు మీరు ఈ మాటలు మాట్లాడడానికి 3 దశాబ్దాల చరిత్ర, ఏజ్లో చూస్తే ఎవరు కూడా రిటైర్మెంట్ ఏజ్ దాటిపోయినటువంటి వాళ్ళు కనుక అతిగా మాట్లాడితే బాగుండదేమో అని చెప్పి నేను భావిస్తూ, మాట్లాడక తప్పకనే మాట్లాడుతూ ఉన్నాను అనే విషయాన్ని మరి వారికి తెలియజేస్తూ
మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా సమాజం పట్ల అవగాహన ఉన్నట్టయితే నేను అడిగిన 3 ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను నిన్న మొన్న 3 గ్రామాల్లో తిరిగినటువంటి సోకాల్డ్ లీడర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 1963 జూలై 26 తారీఖున భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం చేసినాడు. 14 లక్షల ఎకరాలకి మేము నీళ్ళు ఇస్తామనేటువంటి ఏరియాను నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి జూలై 26, 1963 ఆఫ్టర్ దెన్ ఎన్ఎస్పి నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955 10 డిసెంబర్ నాడు శంకుస్థాపన జరిగింది. అది కూడా మీ భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసినటువంటిది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్ట్ 1960 శంకుస్థాపన చేశారు. 1963 జూలై శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 70 ఏళ్ళ ప్రారంభోత్సవం చేశారు. అంటే 63 నుంచి 77 అంటే సుమారు 14 సంవత్సరాల తర్వాత దాన్ని పనిలోకి తీసుకురావడం జరిగింది. ఎన్ఎస్పి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1955 10 డిసెంబర్ నాడు స్టార్ట్ చేసినట్టయితే 1967 నాడు ప్రారంభోత్సవంలోకి తీసుకురావడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు 1960లో శంకుస్థాపన చేస్తే 1981లో మీరు దాన్ని శంకుస్థాపన చేసిన దానికున్నా 81 చూసినట్టయితే 21 సంవత్సరాల డిఫరెన్స్, 21 సంవత్సరాలలో దాన్ని పనిలోకి తీసుకురావడం జరిగింది. అసలు మీకు నిజంగా కూడా ప్రజల పట్ల మానవీయ కోణం ఉండి ప్రజలకు ఏదో చేయాలి తెలంగాణకు అనేటువంటి ఆలోచన ఉందా అని అడుగుతున్నా. ఎంత మూర్ఖత్వపు ఆలోచన మీది. మీ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ని ఇప్పటి వరకు 2 దశకు నీళ్ళు ఇవ్వలేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలన మీది. 14 లక్షలు నిర్దేశించుకొని కేవలం 9 లక్షలకు కూడా నీళ్ళు ఇవ్వాలన్నటువంటి దురాదృష్టమైనటువంటి పాలకులు మీరు. 47 సంవత్సరాలు పాలనలో ఉన్నారు, 47 సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో పాలన ఉన్నటువంటి పాలకులు కాదా మీరు? ఈ భారతదేశాన్ని పాలించినటువంటి పార్టీలు ఏవి అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేంద్రంలో పాలించింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా. 47 సంవత్సరాలు వాళ్ళు తప్పితే బీజేపీ, బీజేపీ తప్పితే కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు కూడా భారతదేశంలో ఉండబడేటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా తెలంగాణను ఎంత నష్టపరిచిందన్న దానికి ఇది ఒక్కటే ఉదాహరణ. 7 దశాబ్దాల కాలం కూడా మీరు నిర్దేశించినటువంటి ఆయకట్టకు నీళ్ళు ఇవ్వలేనటువంటి దురాదృష్టమంత పాలన చేసినటువంటి మీరు ఈరోజు 3 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రయోగాత్మకంగా కాకుండా ప్రజలకు ప్రయోజనానికి వచ్చే విధంగా ఈరోజు నీళ్ళు ఇస్తున్నటువంటిది మీకు కళ్ళకు కనపడతలేదా? ఈ మీడియా రాసే రాత చదవడానికి మీకు కళ్ళు లేవా? చెప్పే వాళ్ళు వినడానికి చెవులు లేవా? అసలు మిమ్మల్ని బ్లైండ్ అనుకోవాలా, డమ్ అండ్ డఫ్ అనుకోవాలా? మీరు ప్రజల్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి అదే, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అదే, కాల్వ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్స్ అవే, కాల్వలు తవ్వారే తప్ప 1984 నుంచి ఇప్పటిదాకా చివరి మూలకి ఈరోజు ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ చూసినట్టయితే మీకు మంత్రిని పెద్దపల్లి పార్ట్ ఆఫ్ ద ఎస్ఆర్ఎస్పి. అదేవిధంగా భూపాల్పల్లి 2 విడుదల చేస్తామన్నది. భూపాల్పల్లి డిపిఎం 38 and 48, 82 కిలోమీటర్స్ నీటిలో 82 కిలోమీటర్ల పొడుగు ఉన్నటువంటి కాలువకు మీరు నీళ్ళు వలినటువంటి పరిస్థితి. 85,000 ఎకరాలు 38 డిపిఎం 38, అదేవిధంగా డిపిఎం 48కి 1,55,000 ఎకరాలు. ఇప్పటి వరకు కాలువలు కూడా తడవలేదు మీరు ఆనాడు నిర్దేశించింది. 1963లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నిర్దేశించినటువంటి కెనాల్స్ కూడా ఇప్పటి వరకు నీళ్ళు ఇవ్వలేదు. మీ పక్కకున్నటువంటి జగిత్యాల కూడా కనీసానికి సంపూర్ణంగా టేలెంట్కు నీళ్ళు ఇవ్వలేనటువంటి మీ పాలన, కేసీఆర్ గారి పాలనను
కేసీఆర్ గారి పాలనను మీరు విమర్శిస్తారా? ఈరోజు భూపాలపల్లి తెలుస్తుంది, ఫస్ట్ ఫేజ్కి మీరు 968,000 ఎకరాలకు నిల్లివ్వాలనుకున్నారు. ఆనాడు అది నిర్దేశించినప్పుడు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నిర్దేశించినప్పుడు అప్పుడు అనుకున్నటువంటిది 91,68,000 9,68,000 నిల్లివ్వాలనుకున్నారు. మరి అటువంటిది రెండో ఫేజ్, సెకండ్ ఫేజ్ 394,000. ఇవన్నీ కూడా కలిస్తే 14,00,000 ఎకరాలకు ఇవ్వాలన్నది 50% ఆఫ్ ద ఇరిగేషన్ కూడా మీరు చేయలేనటువంటి అసమర్థులు మీరు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 9 అంట దగ్గర కట్టుకోవాలా, లేకపోతే ఇంకో కాడ కట్టాలా? కాళేశ్వరం ఎందుకు కడతా ఉన్నారు? రీడిజనింగ్ ఎందుకు చేసినారు? ఈరోజు రీడిజనింగ్ చేసి 3 సంవత్సరాల నీళ్లు కళ్ళతో చూపిస్తున్నాం. ఎస్ఆర్ఎస్పికి మేము 550 జీవో నంబర్ 550 జీవో నంబర్ 67 500 కోట్లు ఒకసారి జీవో నంబర్ 550 ద్వారా, జీవో నంబర్ 67లో 800 crores. మీరు చేసిన పాపం ఏదైతుందో, కాకతీయ కెనాల్కు, ఎస్ఆర్ఎస్పి కెనాల్కు, ఆనాటి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కనెక్ట్ చేసుకొని ఈ ఎస్ఆర్ఎస్పి నెట్వర్క్ ఏదైతుందో, మీరు నిర్దేశించినటువంటి నెట్వర్క్ను మేము సంపూర్ణంగా నిల్లివ్వడానికి 800 కోట్లు ఒకసారి, 500 కోట్లు ఒకసారి కేవలం రిపేర్స్ కోసం మేము శాంక్షన్ చేసినటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిది. రివర్స్ పంపింగ్ అన్నారే, ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు. నిజంగా కూడా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పడవల్లో పోయారే, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళండి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఇవ్వాలంటే వరకు కూడా 16 టీఎంసీల నీళ్లు గదిలేవు. ఈరోజు ఆగస్టు అయిపోతుంది, జూన్ జూలై ఆగస్టు అయిపోయింది, సెప్టెంబర్లోకి వస్తున్నాం. 4 మంత్స్ అవుతుంది రైనీ సీజన్, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి ఈ 4 నెలల్లో కనీసానికి 16 టీఎంసీల నీళ్లు కూడా లేనటువంటి దురాదృష్టమైనటువంటి పాలన ఇది. ఆనాడు బాబ్లీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసిన నాడు ఏ ప్రభుత్వం ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కళ్ళు లేవా? ఈరోజు సొంత రాష్ట్రంలో, సొంత రాష్ట్రం ఉద్యమంతో సాధించుకున్న రాష్ట్రంలో ప్రాజెక్ట్స్ కడతా ఉంటే దాన్ని పడవలలో పోయి చూస్తూ ఉన్నారే. మీకు బుద్ధి జ్ఞానం ఏమైనా తెలివి ఉంటే ఒకసారి ఎస్ఆర్ఎస్కి పోయి బాబ్లీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టినరు, అది ఎవరి కాలంలో కట్టినరు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీవి కాదా? ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా? కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో లేదా? ఈ 2 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీరు ఏర్పాటులో ఉన్నప్పుడు ఏంటి గుడ్డి గుర్రాల పనులతో మీ నాన్న నేను అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు టీఆర్ఎస్ పార్టీని రోజు తెల్లవారితే టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు. మీరు డబ్బుల విషయానికి వస్తే మీరు అవినీతి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, కనుక నేను మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఈరోజు సోకాల్డ్ కాంట్రాక్టర్స్ మీ దగ్గర ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి, నల్గొండలో ఉన్నటువంటి ఎంపీలు ఉన్నారా ఇద్దరు? వాళ్ళు కోట్లాది రూపాయలు మిడ్ మేనర్లో దూసుకొని పోయింది కాదా? మొబిలైజేషన్ అడ్వాన్స్ మీద 1,000,000 కోట్ల రూపాయలు తీసుకున్నది మీరు కాదా? వర్క్ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత మీ కల్చర్ ఏంటిది? రాజశేఖర్ రెడ్డి గారి కల్చర్ ఏంటంటే వర్క్ అగ్రిమెంట్ అయిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సులు క్రోడ్స్ ఆఫ్ రూపీస్, 1,000 crores ఇచ్చారు. 1,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఆ అడ్వాన్స్ను తీసుకుని పోయి డబ్బులు ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ పెట్టకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి, ఈరోజు భూమి ఎందుకు వచ్చింది హైదరాబాద్లో అంటే బికాజ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే 1,000,000 కోట్ల రూపాయలతోటి వాళ్ళు తీసుకున్నటువంటి 1,000,000 కోట్ల రూపాయలను హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా 1,00,000, 2,50,000 ఈ పైసలను తీసుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి 1,000,000 ఎకరాల భూములు ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఆంధ్ర రాయలసీమల వాళ్ళు కాదా? ముసలి కన్నీరు కాల్స్తూ ఉన్నారు మీరు. ముప్పు గ్రామాల గురించి ముసలి కన్నీరు కాల్చే వారికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. ఎల్ఎండి కాలనీలో లోయర్ మానేరు డ్యామ్ కన్స్ట్రక్షన్ 1971లో అయింది. 1971లో ఎల్ఎండి కాలనీ కన్స్ట్రక్షన్ అయిన రోజు, ఆ రోజు శర్మ కలెక్టర్ గారు ఇక్కడ ఏదైతే కరీంనగర్లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి కలెక్టర్ 1971లో ల్యాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ల్యాండ్ను భూసేకరణ కింద తీసుకున్నారు. ఎల్ఎండి కాలనీలో తీసుకున్నటువంటి రైతులు కేతిరెడ్డి డాకయ్య, అదేవిధంగా కేతిరెడ్డి అంతిరెడ్డి, కేతిరెడ్డి రాజిరెడ్డి, ఇది ఒక ఉద్యమానికి దారితీసే పరిస్థితి. ఈరోజు కేతిరెడ్డి లక్ష్మయ్య, కేతిరెడ్డి రామయ్య వీళ్ళందరి దగ్గర కలిసి 64 ఎకరాల భూమిని ఎల్ఎండి కాలనీ లోయర్ మానేరు డ్యామ్ కన్స్ట్రక్షన్ 1971లో తీసుకుంటే మీరు చేసిన తప్పు పనితో ఇప్పటి వరకు వాళ్ళు కూలి పని చేసుకుంటూ ఉన్నటువంటి రైతులను నేను ప్రవేశపెడతా మీరు చర్చకు సిద్ధమైతే.
ఇప్పటికి వాళ్ళకి ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి 6 లక్షల నుంచి 14 లక్షల వరకు 20 లక్షల వరకు కూడా రైతుకు ఒకేసారి డబ్బు ఇచ్చి వన్ టైం సెటిల్మెంట్ చేసి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలనేటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆనాటి ఉద్యమ నాయకునిగా వారు ఇచ్చినటువంటి మాట, ఎన్నికల్లో పెట్టిన మేనిఫెస్టోకు కట్టుబడి ఉండి మాత్రమే ఈరోజు కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానే మాట కూడా మీ ద్వారా ఒకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జ్ఞానం ఉంటే ఒకసారి రండి అని చెప్పి చెప్తా ఉన్నాను.